नमस्कार रैतु देवोभव कार्यक्रम के स्वागत वारी चेतिवे भूमि वेतेने मन चेतिवे नोटाई वो अहर्निशलू कष्टते तप मन कंचन की अन्न रा वारी आशले मिगता वारी श्वास अतड़े रैतु मनंदर की अन्नदाता माजी प्रधानी चरण सिंग जन्मदिनोत्सव सदर्भंग जातीय रैत दिनोत्सव जरूक पीपल ब्रॉडकास्टिंग कंपनी पीबीसी रैतु देवोभव पेर तो प्रत्येक कार्यक्रम निर्वहिस्तोंदी ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవిఎస్ నాగిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. అసలు ప్రస్తుతం వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు సవాళ్లు ఏంటి? ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకోవడంలో అనుకూలతలు ఏంటి? వ్యవసాయానికి ప్రభుత్వ సహాయ సహకారాలు ఏంటి? వంటి విషయాలపై ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి నాగిరెడ్డి గారు. నాగిరెడ్డి గారు మనది వ్యవసాయ ప్రధాన దేశం. మన ప్రాథమిక రంగం పరిస్థితి ఎలా ఉంది? స్థితిగతులు ఎలా ఉన్నాయి? మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రైతుల పరిస్థితి ఎలా ఉంది? సో డిఫరెంట్ గా భారతదేశంలో అంటే టోటల్ వరల్డ్ పాపులేషన్ లోనే 17% ఆఫ్ ది పాపులేషన్ 17.77% ఆఫ్ ది పాపులేషన్ ఇండియాలో. సో అత్యధిక జనాభా కలిగిన దేశం, అత్యధికంగా ఆహారాలు భద్రతను ఇవ్వవలసిన దేశం. సో వ్యవసాయ రంగంలో మనం స్వాతంత్రం వచ్చిన నాడు నుంచి ఈ రోజు వరకు తీసుకుంటే దేశానికి స్వాతంత్రం వచ్చిన నాడు 35 కోట్ల జనాభా 35 మిలియన్ మెట్రిక్ టన్ ఆహార ధాన్యాలు, అంటే 1 కోటి జనాభాకి 1 మిలియన్ మెట్రిక్ టన్ ఆహార ధాన్యాల ఉత్పత్తి మాత్రమే ఉంది. ఆ రోజు ప్రజలు తిండి పెట్టాలంటే రష్యా నుంచి గోధుమ దిగుమతి చేసుకుంటే తప్ప పెట్టలేని పరిస్థితి. కానీ రైతులకు సంక్షోభం లేదు. కారణం డిమాండ్ అండ్ సప్లైలో డిమాండ్ ఎక్కువగా ఉంది సప్లై కంటే కూడా. కాబట్టి దగ్గర దగ్గరగా 1980 వచ్చే వరకు కూడా ఉత్పత్తి దాటే వరకు రైతుకి సమస్య లేదు. ధర తన పెట్టుబడికి అవుతున్న వ్యయం కంటే కూడా తన అమ్మకం ధర. సో అందుకనే మన పెద్దలుగా తీసుకుంటే 2 ఎకరాలు 3 ఎకరాలు పంచుకుంటే వాళ్ళు 20 ఎకరాల దాకా కూడా ఎదిగిన పరిస్థితులని పాడి పంట. ఆ రోజు ప్రతి రైతు ఇంట కూడా పంటతో పాటు పాడి పశు సంపద లేకపోతే కోళ్ళు లేకపోతే మొత్తం లైఫ్ స్టాక్ కూడా అన్ని కలగలిపిన వ్యవస్థగా ఉండేది. వ్యవసాయం ఒక ప్రధానమైన వనరుగా, వ్యవసాయం అట్లాగే ఎంతో అభిమానంగా చేసే వృత్తిగా, బలమైన వ్యక్తులు చేసే వృత్తిగా వ్యవసాయం మొదలైంది. సో అక్కడి నుంచి గ్రీన్ రివల్యూషన్, వైట్ రివల్యూషన్, బ్లూ రివల్యూషన్ మనం చాలా గొప్పగా చెప్తున్నాం. నేను డెఫినెట్ గా నిజంగానే ఉత్పత్తి విషయంలో అవన్నీ కూడా మనం ఊహించడంతో రిజల్ట్స్ ఇచ్చిన మాట అయితే వాస్తవం. ఇందాక నేను చెప్పిన దాని నుంచి ఇప్పుడు ప్రస్తుతం దగ్గరికి వస్తే 35 కోట్ల జనాభా నుంచి 140 కోట్ల జనాభా పెరిగింది. అంటే జనాభా సుమారుగా 4 రెట్లు పెరిగింది. ఆహార ధాన్యాల ఉత్పత్తి 35 మిలియన్ మెట్రిక్ టన్ల నుంచి 308 మిలియన్ మెట్రిక్ టన్లు, అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి 7.7 రెట్లు పెరిగింది. పాల ఉత్పత్తి 15 రెట్లు పెరిగింది. చేపల ఉత్పత్తి 20 రెట్లు పెరిగింది. ఎప్పుడైతే కావాల్సిన దానికంటే మన ప్రభుత్వం కూడా అందరికీ ఆహారం అనే స్లోగన్ నుంచి అందరికీ పౌష్టిక ఆహారం అనే స్లోగన్ పంపించాం. దేశంలో ఇప్పటి ముప్పటిగా ధాన్యం అన్నిపై ఆహార ధాన్యాలు కానీ లేకపోతే మీట్ కానీ అన్ని కూడా ఉత్పత్తులు పెరిగిన తర్వాత ఇవాళ మార్కెటింగ్ ప్రధానమైన సమస్య అయిపోయి తను పెట్టిన పెట్టుబడికి అనుగుణంగా ఆదాయం రాకపోవడం అనేది ప్రధానమైన సమస్యగా ఈ రోజు రైతులు ఎదుర్కొంటున్న సంక్షోభానికి కారణం. ఇవాళైతే వ్యవసాయ రంగం బాగుంది కానీ రైతులు మాత్రం సంక్షోభంలో ఉన్నారు. ఇది వాస్తవమైన విషయం. అందరం కూడా వ్యవసాయం సంక్షోభంలో ఉంది, వ్యవసాయం సంక్షోభంలో ఉంది అని మాట్లాడుతున్నాం. అది వ్యవసాయం సంక్షోభంలో ఉంటే దేశానికి కావాల్సిన 140 కోట్ల జనాభాకి పెట్టమే కాదు, విదేశాలకి ఆహార ధాన్యాల్లో కానీ లేకపోతే అనేక పంటల విషయంలో ఎగుమతులు, పళ్ళు, పూలు, కూరగాయలు అన్ని కూడా ఎగుమతులు స్థాయిలో పెరిగాం. కానీ మనం ఒక ఉద్యోగస్తుడి జీతాలు పెరిగిన 50 నుంచి 100 దాకా, లేకపోతే ఇండస్ట్రియల్ ఉత్పత్తులు పెరిగిన రేట్లు తీసుకున్నా, ఏ దామాషతో పోల్చుకున్నా సరే వ్యవసాయ ఉత్పత్తులు ఏంటంటే నిత్యావసరాలు అనే విషయంలో వాటిని కంట్రోల్లో ఉంచడం జరిగింది. అయితే మొట్టమొదటి నుంచి ఈ రోజు చరణ్ సింగ్ గారిని పుట్టినరోజున మనం జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నాం. సో ఆయన ఒక రెవల్యూషనరీ, అంటే ఉత్తరప్రదేశ్ లోని మేరఠ్, అంటే అది కూడా ఒక వ్యవసాయ బలమైన వ్యవసాయ ప్రాంతం, దేశంలోని మేరఠ్ ప్రాంతం, అక్కడి నుంచి వచ్చి ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకుని ఆయన రెవల్యూషనరీ ల్యాండ్ రిఫార్మ్స్ లో కానీ లేకపోతే ఫార్మర్స్ డెప్ట్ రిడక్షన్ బిల్ తీసుకురావడంలో కానీ మార్కెటింగ్ చట్టంలో కానీ ఆ రోజు ఆ జనరేషన్ వ్యక్తిగా మాజీ ప్రధానిగా చేసిన ఆయన అనేక రిఫార్మ్స్ చేశారు. అప్పటి నుంచి తీసుకుంటే ఇందిరా గాంధీ గారు కానీ, ఆ తర్వాత వాజ్పేయి గారు కానీ, మన్మోహన్ సింగ్ గారి పీరియడ్ కానీ వ్యవసాయానికి ఏమి చెయ్యలేదు అంటే అది వాస్తవమైన మాట కాదు.
కానీ దానికంటే కూడా ఉత్పత్తి వ్యయం పెరిగిపోతా ఉన్నట్లే ప్రధానమైన సమస్యగా మారింది. ఇప్పుడు ఇందాక మీరు అడిగారు ఆంధ్రప్రదేశ్ విషయంలోకి వస్తే, ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే సో పూర్తిగా దేశంలో కంటే కూడా భారతదేశంలో భారతదేశ జిఎస్డిపి లో వ్యవసాయ రంగ వాటా 14 నుంచి 16% అయితే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి లో వ్యవసాయ రంగ వాటా 22 నుంచి 23%. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పారిశ్రామిక రంగాలు సేవా రంగాలు అన్ని తెలంగాణకు వెళ్ళిపోయినాయి. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి లో వ్యవసాయ రంగ వాటా 34 నుంచి 36%, అంటే కేవలం వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. సో ఏర్పడినప్పుడు వ్యవసాయం మీద టాప్ ప్రయారిటీ ఇవ్వాలి. సో మీరు మా ప్రభుత్వాల నుంచి ఏం చేస్తుంది అనేది మీరు ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అడిగారు. సో ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 30 నెలల పాలన, 30 నెలల మా సరిహద్దులో ఉన్న రాష్ట్రాలు, మాకు ఒక పక్కన ఒరిస్సా 6వ సారి ముఖ్యమంత్రి, ఒకవైపు తెలంగాణ 2వ సారి ముఖ్యమంత్రి, కర్ణాటకలో సీనియర్ మోస్ట్ నాయకులు ముఖ్యమంత్రులు, రిచెస్ట్ స్టేట్ తమిళనాడు, ఈ స్టేట్ లే కాదు వ్యవసాయ రంగంలో దేశంలో కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ అంటే రైతు కార్యక్రమంలో 30 నెలల్లో 83389 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా రైతులకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అయితే ఈ ట్రాన్స్ఫర్ చేసినంత మాత్రమే రైతులంతా పండుగలు చేసుకుంటున్నారనే మాటలు మేము మాట్లాడాలా? సో వ్యవసాయానికి ప్రధానమైన ఇది ప్రకృతి ఫస్ట్ పాయింట్. విధానాలన్నీ కేంద్ర ప్రభుత్వం, మద్దతు ధరల నిర్ణయం కేంద్ర ప్రభుత్వం, డీజిల్ ధరలు కేంద్ర ప్రభుత్వం, ఎరువుల ధరల నిర్ణయం కేంద్ర ప్రభుత్వం, ఎరువులు దిగుబడులు కేంద్ర ప్రభుత్వం, ఇన్సూరెన్స్ వడ్డీలు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం. ఇక్కడైతే నిజంగానే 9 గంటలు ఉచిత విద్యుత్ ఆంధ్రప్రదేశ్ లో పగలడం జరుగుతుంది, ఉచితంగా ఇన్సూరెన్స్ ప్రీమియం మొత్తం రైతులు కట్టడం జరుగుతుంది. సో వైఎస్ఆర్ పిఎం రైతు భరోసా పిఎం కిసాన్ పేరుతో 17,777 కోట్లు మేము ఇచ్చాం. కానీ ఇక్కడ ప్రధానమైన సమస్య ఈ సంవత్సరం తీసుకుంటే, సో నిజంగా నవంబర్ నెల వరకు తగ్గ పంటలన్నీ బాగున్నాయి. నవంబర్ నెల ఆఖరికి వచ్చినప్పటికి అకాల వర్షాలు అధిక వర్షాలతో మొత్తం వరి తూర్పుగోదావరి జిల్లాకెళ్తే వరి పడిపోయి మొత్తం మొక్కలు వచ్చి ఉత్సవం మారింది. అయితే కొత్తగా మనమే కాదు వైరస్ తో కోవిడ్ వైరస్ తో మనం ప్రపంచం ఎంత అత్రాకృతమైపోతుందో భారతదేశంలో కూడా వ్యవసాయ పంటల విషయంలో రీసెంట్ గా ఇప్పుడు మీరు వేస్తున్నారు అన్ని ఛానల్స్ మిర్చి విషయంలో, అది ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు 7 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ లో 133% మిర్చి సాగు జరిగింది లాచీ ప్రతి సంవత్సరం. సో మిర్చి మొత్తం బ్లాక్ డ్రిప్స్ అనే దాంట్లో నల్ల తామర అనేది వచ్చి ఇండోనేషియా నుంచి అనేక దేశాలు వ్యాప్తించి ఈ దేశం భారతదేశంలో వచ్చింది. అరటి విషయంలో జీనై విషయంలో ఫంగస్ విషయం అంటే అకాల వర్షాలు అనేవి ప్రకృతిలో వస్తున్న మార్పుల మూలంగా వచ్చే తేడాలని ఇప్పుడు ఇప్పుడు మన మనుషులకి కోవిడ్ వచ్చింది ఎక్కడ పుట్టింది చైనాలో పుట్టింది కానీ ఆగలేదు కదా ప్రకృతిలో నుంచి ఎక్కడెక్కడికి ఇప్పుడు 3వ వేవ్కి మనం ఏం జరుగుతుందో దేని నుంచి ఉన్నాం. అలాంటి పరిస్థితులు రావటం మూలం ఒకటి, రెండు ప్రభుత్వ విధానాల్లో ఉత్పత్తి వ్యయానికి తగ్గట్టుగా ధరలు పెరగకపోవడం ఇది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. అక్కడ కన్జ్యూమర్స్ మార్కెట్ ను కూడా చూసుకునే పరిస్థితిలో జరుగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో వరకు మేము కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పంటలకే కాకుండా దేశంలో పండని పెరిషబుల్ గుడ్స్ కూడా మద్దతు ధరలు ప్రకటించి ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చాలా సీరియస్ గా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రకృతి అనుకూలించిన పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళ క్వాలిటీ దెబ్బతిన్నప్పుడు సో ఆ రైతు పడుతున్న సంఘర్షణ అనేది సామాన్యమైంది కాదు. ఇది వ్యవసాయ రంగాన్ని ఒక ఫెడరల్ వ్యవస్థ దేశంలో ఒక రాష్ట్రమే ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే సరిహద్దుల నుంచి ఇప్పుడు మేము ధాన్యం ఎంఎస్పీకి ఇంప్లిమెంట్ చేస్తుంటే ఒరిస్సా నుంచి ఛత్తీస్గఢ్ నుంచి ధాన్యం ఆంధ్రప్రదేశ్కి వచ్చే పరిస్థితి. సో ఎట్లా ఆ రాష్ట్రంలో లేనప్పుడు ఇక్కడ ఇంప్లిమెంటేషన్ గవర్నమెంట్ లో, అలాగే మొక్కజొన్న మేము ఎంఎస్పీ కొనుగోలు చేస్తే బీహార్ నుంచి బెంగాల్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చే పరిస్థితి, పసుపు ఆంధ్రప్రదేశ్ లో ఇంప్లిమెంట్ చేస్తే తెలంగాణలో హైయెస్ట్ ప్రొడక్షన్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చే పరిస్థితి, ఇదంతా కూడా దేశవ్యాప్తంగా సరైన ఒక విధానంలో జరగవలసిన చర్చ. నేను ఎవరిని విమర్శ కేంద్ర ప్రభుత్వాన్ని లేకపోతే ఏదో బాధ్యతారహితమైన రైతు సంఘం నాయకుడిగా నేను మాట్లాడలేదు. సో ఎప్పుడు కూడా నేను ఎంఎస్సీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ జర్నలిస్ట్ ప్లాంట్ బిల్డింగ్ లో ఒక జీవితకాలం రైతు సంఘం నాయకుడిగా ఉన్నాను. సో నేను గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో కూడా అపోజిషన్ పార్టీ రైతు సంఘం నాయకుడు నేను. నాగిరెడ్డి గారు ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నప్పుడు మనం చూస్తున్నాము, అయితే రైతు ఆత్మహత్యల్లో తెలుగు రాష్ట్రాలు పోటీ పడుతున్నట్లుగా కనిపిస్తుంది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రైతులకు గిట్టుబాటు ధర విషయంలో కానివ్వండి, నాణ్యమైన విత్తనాలు ఇవ్వడం విషయంలో కానివ్వండి, వారికి ఎందుకు న్యాయం జరగట్లేదంటారు? ఎందుకు ఇన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయి? రైతు ఎందుకు కన్నీరు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది? సో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు రైతుల ఆత్మహత్యలకు పరిష్కారం ఇవ్వమంటే ఎగతాళిగా మాట్లాడిన పరిస్థితిని మనం చూసాం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే
మే నెల రెండవ వారంలో 2004లో ముఖ్యమంత్రి అయితే జూన్ నెల మొదటి వారంలోనే ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం ఇస్తూ పాత ప్రభుత్వంలో చనిపోయిన వాళ్ళకి కూడా పరిహారం ఇస్తూ ఆత్మహత్యల పరిష్కారం కాదు ఆ కుటుంబానికి అండగా ఉండటానికి ఇస్తున్నాం వాటిని ఆత్మహత్యలే జరగకుండా చూడాలని చెప్పి చేసిన ఆలోచన. మళ్ళీ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అంతకుముందు 2002లో ఆత్మహత్యల గురించి మాట్లాడితే అసలు రాష్ట్ర ఆత్మహత్యలు లేవన్నారు. అనంతపురం పాదయాత్రకు వెళ్ళి ఆయన ప్రూవ్ చేసిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి కాగానే ఈయన కూడా మళ్ళీ పాత ప్రభుత్వంలో జరిగిన అన్ని కూడా రీవాలిడేట్ చేసి 350 మందికి పైగా రైతులకి 5 లక్షల నుంచి 7 లక్షల పరిహారం పెంచి పరిహారం ఇచ్చాం. కానీ పరిహారం ఇవ్వటం అనేది ఆత్మహత్య జరిగిన తర్వాత ఆ కుటుంబాల అనాథలు కాకుండా ఉండటానికి చేసిన కార్యక్రమం. ఇక్కడ ప్రధానమైనంతలో ఉత్పత్తి వ్యయం నియంత్రణలో ఉండాలి అని రైతు సంఘాలన్నీ కూడా మన ఢిల్లీలో జరిగిన ఉద్యమాల్లో కూడా చేసిన పాయింట్. ఆ ఉత్పత్తి వ్యయం నియంత్రణలో ఉండే భాగంలోనే పెట్టుబడి రాయితీ కోసమే అది వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పేరుతో 13,500 సంవత్సరానికి ఒక రైతుకి ఇవ్వడం జరుగుతుంది. దీని మీద 67% ఆఫ్ ది పాపులేషన్ యావరేజ్ హోల్డింగ్ యాజ్ ఓన్లీ ఎకరా 5 సెంట్లు. ఆ తర్వాత 20% యావరేజ్ హోల్డింగ్ 3 ఎకరాలు. సో ఆ తర్వాత వ్యవసాయానికి ఉచిత విద్యుత్ 7 నుంచి 9 గంటలకు పెంచివ్వడం, అట్లాగే ధరల స్థిరీకరణ అమలు చేసే విషయంలో, అలాగే 1 లక్ష రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడంలో, అలాగే ఉచితంగా ఇన్సూరెన్స్ కట్టే విషయంలో మా ఈ ప్రభుత్వం రాష్ట్రంలో ఈ దేశంలో కూడా మిగతా రాష్ట్రాల్లో జరగదు కార్యక్రమాలను ఇక్కడ చేపట్టడం జరుగుతుంది. ఇది అధికారులు లెక్కలు ఎవరు వచ్చా సరే. 2, గ్రామీణ స్థాయిలో టెక్నికల్ ట్రాన్స్ఫర్స్ కి రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి క్వాలిఫైడ్ అసిస్టెంట్స్ అంటే బిఎస్సీ అగ్రికల్చర్, ఎంఎస్సీ అగ్రికల్చర్, బిఎస్సీ హార్టికల్చర్, ఎంఎస్సీ హార్టికల్చర్ అని రిక్రూట్ చేసి చేయడం. అయితే ఇలా చెప్పాను కదా ఇక్కడ సందర్శనం లేదు ఆత్మహత్య దగ్గర. ఆత్మహత్య ఈ సంవత్సరం పంటతోనే రాలేదు. సో గత సంవత్సరాలుగా వస్తున్న పరిస్థితిలో ఈ సంవత్సరం ఉత్పత్తి వ్యయం పెరుగుతున్న పెట్టుబడి ధరలు తగ్గినాయి. సో ఎరువులు ధరలు 300 నుంచి 400 ఒక డిఏపి తప్ప మిగతా ఎరువులు తగ్గినాయి. సో వ్యవసాయ ఆంధ్రప్రదేశ్ ప్రధానమైన సమస్య ఏంటంటే వ్యవసాయ కూలీల డిమాండ్ అని ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా డెల్టా ప్రాంతంలో. సో ఎక్కడా లేనిది మొట్టమొదటిగా 2012లో క్రాప్ హాలిడే, పెద్ద క్రాప్ హాలిడే కదా అసలు కల్టివేషన్ హాలిడే. ఈ సాగు మేము చేయలేమని తూర్పుగోదావరి జిల్లాలో వచ్చిన పరిస్థితి అత్యధిక సాగునీటి వనరులు ఉన్న అత్యంత సారవంతమైన ప్రాంతంలో వచ్చింది. ఆ రోజున కూడా ఐసీఆర్ కమిటీ కానీ మోహన్ కమిటా కమిటీ కానీ ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ కార్మికుల కూలీ రేట్లు ఎక్కువగా ఉండటం అనేదాన్ని. సో ఎంఎస్పీలు అనేది క్యుములేటివ్ యావరేజ్ తీసుకుని దేశంలో ఎంఎస్పీ నిర్ణయించడం జరుగుతుంది. దీని మూలంగా ఆంధ్రప్రదేశ్ రైతులకి ఆ ప్రకటించిన ఎంఎస్పీలు లాభసాటిగా లేవు. ఇది వాస్తవం. అయితే ఆ ఎంఎస్పీలు మేము ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నంలో ప్రకృతి వైపరీత్యాలు వచ్చి ఆ క్వాలిటీ దెబ్బతిన్నప్పుడు మనం ఎంత ప్రయత్నం చేసినా సరే వాళ్ళు ఆర్థికంగా ఉండకూడదు. 2, కౌలు రైతుల వ్యవస్థ మెజారిటీగా ఉండిపోతుంది. సో కోస్తా జిల్లాలో కానీ తీసుకుంటే మెజారిటీ వ్యక్తులు కౌలు రైతులు. సో మనం ఎన్ని తీసుకున్నా ఆ కౌలు రైతులకి బ్యాంకుల నుంచి రుణాలు ఇచ్చే ప్రక్రియలో మేమైతే సీరియస్ గా మా ముఖ్యమంత్రి గారు ఎస్ఎంపీసీ తీసుకున్నా కూడా ఇంకా అనుకున్నంత రీతిలో కౌలు రైతుల దగ్గరికి చేరట్లేదు. అంటే ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్లే రైతు, భూమి ఉన్న వాళ్ళంతా రైతులు కాదు. సో ఈ విషయంలో దేశవ్యాప్తంగా కూడా ఒక సరైన విధానం పార్లమెంట్ నుంచి రావాల్సిన అవసరం ఉంది. సో మద్దతు ధరని ఇప్పుడు ఢిల్లీలో కూడా రైతు సంఘాలు కూడా చేసిన ఫైనల్ అదే కదా మద్దతు ధరలన్నీ షార్ట్ చేయాలి. ఆ మద్దతు ధరలకి కొనుగోలు చేసే ప్రక్రియ జరగకపోతే ఈ రైతాంగాన్ని మనం ఆత్మహత్య నుంచి కావచ్చు ఆర్థిక సంక్షోభం నుంచి బయటకు తీసుకురాలేము అని చెప్పి ఫైనల్ ప్రధానమైన డిమాండ్ అదే. సో మేము పార్లమెంట్ లో కూడా మేము కొన్ని కండిషన్స్ పెట్టి వాళ్ళు ఎంఎస్పీ ఉంటుంది అన్న తర్వాతే పార్లమెంట్ లో మేము బిల్లుకి సపోర్ట్ చేయడం జరిగింది. తర్వాత కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అది మేము రాష్ట్రంలో మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం మీరు కూడా చేయకపోతే మేము ఇబ్బంది పడతామని. సో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దిద్దుబాటు ధర అందకుండా రైతుని ఆత్మహత్య నుంచి బయటకు తీసుకురావడం కానీ లేకపోతే ఆర్థిక సంక్షోభంలోంచి బయటకు తీసుకురావడం కానీ సాధ్యం కాదు. అది ఒక రైతు సంఘం నాయకుడిగా నేను చెప్తున్నా. ఇది దీని మీద ఆలోచనలు జరుగుతున్నప్పటికీ కూడా అంటే మిగతా వస్తువులు ఇన్ఫ్లేషన్ లో పెరుగుతున్నట్టుగా వ్యవసాయ ఉత్పత్తుల ధరలు అంటే మీరు చూడండి రోడ్డు మీదకి వెళ్ళి 20 రూపాయలతో లీటర్ మినరల్ వాటర్ బాటిల్ పాలకి అవతల వస్తాయి. అమ్మో పాలు లీటర్ 60 రూపాయలు పనాల్సింది మాట్లాడతాడు వినియోగదారుడు. ఎట్లా ఈ పాల వినియోగం ఇది ఎంత అవసరం రైతుది గిట్టుబాటు ధర లేకపోతే ఎట్లా దానికి ఒక్క 5 రూపాయలు 1000 పెరిగింది అని మాట్లాడతారు. సో వినియోగదారుడు కూడా రైతుని మన ఉత్పత్తిదారుల నుంచి క్వాలిటీ ఇదిగా రాకపోతే మనం రేపు ఏమవుతాము అనే దాంట్లో ఈ కంప్యూటర్ తిని లేకపోతే ఇవన్నీ తిని మనం అవన్నీ అవసరమే మనకు మేము కాదని అంటలేదు. కానీ ఫస్ట్ ప్రయారిటీ మనం బ్రతికే దాంట్లో ముందు త్రాగునీరు, ఆ తర్వాత ఆహారం, ఆ తర్వాత విద్య, ఆ తర్వాత వైద్యం. ఈ ప్రాథమిక మౌలిక రంగాలలో డెఫినెట్ గా అన్నింటిలోకి వ్యవసాయమే టాప్ ప్రయారిటీగా దేశవ్యాప్తంగా
చర్చ అయితే జరుగుతోంది. రైతు సంక్షోభం మీద అనే ఉద్యమం ఈ 2021 సంవత్సరంలో చాలా బ్యాడ్ ఇయర్ ఉంది. అది దేశవ్యాప్తంగా కోవిడ్ కానివ్వండి లేకపోతే వ్యవసాయ రంగంలో కానీ, కానీ రైతుల విషయంలో రైతు సంఘం ఢిల్లీ హర్యానా పంజాబ్ రైతులు చేసిన దాంట్లో నిజంగా అన్ని రోజులు చలిలో వదలకుండా ఉండి వాళ్ళు ప్రభుత్వాన్ని ఇక్కడేదో ప్రభుత్వం ఓడిపోయింది రైతు సంఘాలు గెలిచి ఇలాంటి మాటలు మేము మాట్లాడవాలి మంచి విధానం కూడా కాదు. సో ప్రభుత్వంతో ఎప్పుడు కూడా రైతు సంఘాలు చర్చలు చేపట్టాలి. సో ఎక్కడున్నా సరే ప్రభుత్వం కూడా అలాగే రైతు సంఘాల నాయకుల విషయాలను చర్చించాలి. ప్రభుత్వం కూడా ఇవాళ భారతదేశంలో ఎక్కడైనా సరే రైతు సంఘ నాయకులు అనే వాళ్ళు సిన్సియర్ గా పనిచేసే వ్యక్తులే మెజారిటీ ఉన్నారు. మిగతా సంఘాలని మిగతా సంఘాలు లేవని కాదు, కానీ ఇక్కడ మాత్రం ఏదైనా సరే వాళ్ళకి ఏదైనా మనం సేవ చెయ్యాలి. అదే ఎవరైతే తిండి పెడుతున్నారో ఎవరిని మోసం చేయలేనిది రైతు, చేసే ఆలోచన కూడా లేనిది రైతు, అతన్ని కాపాడకపోతే ప్రాథమిక మౌలిక రంగం చాలా ప్రమాదంలో పడిపోతాం. మళ్ళీ 1950 లాగా విదేశాల నుంచి ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకునే స్టేజ్ కు వస్తే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో పడిపోతాం. ఈ రైతు గారు ఈ భూమి సాగు చేయొచ్చు నాటెందుకు అనే ఆలోచన వచ్చి అతను కూడా ఎక్కువమనో లేకపోతే పట్టణంలో అర్థం కార్మికుడి కింద వెళ్ళిపోదామో అని అనుకుంటే ప్రమాదకరమైన పరిస్థితులు వస్తాయి. సో తప్పనిసరిగా దేశవ్యాప్తంగా వాళ్ళ రైతు సంఘాలు లేవనిచ్చే అంశం కానివ్వండి, ప్రభుత్వాలు మేము ఇంప్లిమెంట్ చేసే దేశంలో లేని అనే కార్యక్రమాలు మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో మిగతా రైతు సంఘాలు కూడా ఆంధ్రప్రదేశ్ లో రైతు భరోసా కేంద్రాలు బాగున్నాయని ప్రతి వాళ్ళు చెప్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఉత్పత్తి నియంత్రణకి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు దేశంలో లేవని చెప్తారు. కానీ ఇదే విషయాల్లో ఢిల్లీలోకి వెళ్ళినప్పుడు కానీ ఈ ప్రభుత్వాన్ని ఎలా విమర్శించాలి అనుకుంటారు. సో అది మంచి విధానం కాదు. సో మీరు వాస్తవమైన మా దగ్గర సమస్యతే ఇదిగో ఈ నోటీస్ నుంచి ప్రభుత్వం దృష్టి తీసుకుంటుంది. నాగరెడ్డి గారు అది స్వాగతిస్తాం. ఇప్పుడు కూడా నాగరెడ్డి గారు ఇప్పుడు రైతు బంధు అలాగే రైతు భరోసా వంటి కార్యక్రమాలతో రైతుల జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చినాయి అంటారు? డెఫినెట్ గా అంటే పూర్తిగా మార్పులు వచ్చేసినాయి అనే మాటని మనం చెప్పకూడదు. ఎందుకంటే రైన్ గారు తుఫాను జయించాను లేకపోతే తుఫాను కంట్రోల్ చేశాను సముద్రాన్ని కంట్రోల్ చేశాను అనే మాటలో ఈ ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ చెప్పాం. రైతు బంధు రైతు భరోసా మేము రైతు బంధు అనేది తెలంగాణలో పథకం. సో ఇక్కడ నేను మా రైతు భరోసా పథకం ఫెడరల్ వ్యవస్థలో వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ అని పేరే. సో నువ్వు చెప్పింది కూడా మా మేనిఫెస్టోలో కూడా కేంద్రం వేరు రాష్ట్రం వేరు కాదు. మన పదవుల వాటాల్లో అన్నింటిలోనూ కూడా కేంద్రం లేకుండా రాష్ట్రం ఉండదు. సో దాన్ని ఏదో రకరకాలుగా విమర్శిస్తారు. మేము 12,500 ఇస్తామన్నది దాన్ని 1,000 పెంచి 4 సంవత్సరాలు ఇస్తానంది. 5 సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇందాక చెప్పాను కదా 67% ఆఫ్ ది పాపులేషన్ అవర్ హోల్డింగ్ ఎకరా ఇచ్చండి. అంటే ఎకరా ఇచ్చేట్లు ఉన్న వాళ్ళకి 13,500 అంటే సగం పెట్టుబడి రాయితీ కింద వెళుతుంది. కానీ ప్రకృతి వైపరీత్యం వచ్చి ఇప్పుడు మిర్చి సాగు చేస్తున్న రైతు మిర్చి పంట దెబ్బతింది. సో అతని పెట్టుబడి మొత్తం ఇబ్బందికరమైన పరిస్థితిలోకి వెళ్ళింది. సో అట్లాగే పింక్ పోల్వాన్ వచ్చి పత్తి దిగుబడి పడిపోయినాయి. వర్షాలు వచ్చి ధాన్యం దిగుబడులు అన్ని కూడా దిగుబడి పడిపోయినాయి, క్వాలిటీ పడిపోయింది. ఇక్కడ మేము చేసిన దానికంటే కూడా ఆ ప్రకృతి వైపరీత్యం మూలంగా నష్టం జరిగింది. అలాగే ఎరువుల ధరలు కేంద్ర ప్రభుత్వం తెచ్చుకున్న పాలసీ మూలంగా ఉత్పత్తి వ్యయం పెరిగింది. సో వీటిని మేము కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఎప్పటికప్పుడు చేస్తున్నాం. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక ప్రత్యేకంగా ఒక కమిటీని వేస్తానని చెప్పి మన పార్లమెంట్ లో చెప్పింది. అంటే ఎంఎస్పీలు కొనుగోలు జరగాలి, సాట్యూటరీగా ఉండాలి, అలాగే సిపిని నిర్ణయించే ఎంఎస్పీ ధరలు గిట్టుబాటు ధరలుగా ఉండాలనే విషయంలో కమిటీని ఆ కమిటీకి ఆంధ్రప్రదేశ్ లాంటి వ్యవసాయ ఆధారిత రాష్ట్రాల నుంచి ఆ కమిటీలో ప్రాతినిధ్యం ఉండాలి అని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేసాం. మా ఎంపీలు కూడా ఎప్పటికప్పుడు విజ్ఞప్తి చేస్తున్నాం. ముందే చెప్పాను కదా నేను ఒక జీవితకాలం రైతు సంఘం నాయకుడిగా పనిచేసిన వ్యక్తిని. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎగ్రిమిషన్ చైర్మన్ గా ఉంటూ నన్ను వైస్ చైర్మన్ నియమించడమే వ్యవసాయ రంగ ప్రయారిటీకి ప్రధానం. సో అట్లాగే అన్ని రాష్ట్రాలు కూడా సీరియస్ గా ఆలోచించాలి. ఒక సమగ్ర వేదిక ఫెడరల్ వ్యవస్థలో అన్ని రాష్ట్రాలు కూడా కలిసి ఆ దేశంలో పార్లమెంట్ అనేది కాకుండా ఒక రైతు సంఘాలతో కూడి ప్రభుత్వము రైతు సంఘాలు శాస్త్రవేత్తలు ముగ్గురు కలిసి దీనికి ఇప్పుడున్న సంక్షోభ పరిస్థితులకి రైతు సంక్షోభ పరిస్థితికి ఉత్పత్తి వస్తుంది కదా మన దగ్గర బఫర్ స్టాక్ కావాలి దేశానికి ఏమి ఇబ్బంది లేదు కదా అని రైతు ఆదాయం మీద దృష్టి పెట్టకపోతే మాత్రం చాలా మనుగడ రైతు మనుగడ ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వస్తుంది. ఉత్పత్తి పెరిగింది కానీ రైతు ఆదాయం మీద మనం పరిశోధన చేయాల. సో ఇప్పుడు రైతు ఆదాయం పెరిగే మార్గంలో మనం ఏదో రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం అలాగే 2022 రెట్టింపు అవుతుంది ఇటువంటి మాటలు కాదు, ప్రాక్టికల్ గా అవుతుందా క్షేత్ర స్థాయిలో. సో ఉత్పత్తి వ్యయం పెరుగుతున్న దానికి అనుగుణంగా ధర మద్దతు ధర పెరుగుతుందా అనేది డెఫినెట్ గా తీసుకోవాలి. నేను ప్రభుత్వంలో ఉన్నాను, నేను ఒక ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒక బాధ్యత గల స్థానంలో ఉన్నాను. ఇది కూడా నేను చెప్తున్నాను, ఇది దేశవ్యాప్తంగా జరగాల్సిన కార్యక్రమం.
దాంట్లో మేము కూడా పాత్రదారులమే కేంద్ర ప్రభుత్వం దృష్టికి వీటిని తీసుకెళ్లడంలో ఎప్పుడు నిరంతరం మా ఎంపీలు కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ నేను కానీ ఎప్పుడు రైతు కోసం నిరంతరంగా పనిచేస్తూ అంటూనే ఉంటాం. ఆంధ్రప్రదేశ్ లో రైతు సంఘాల విషయంలో కానీ వాళ్ళు ఏ కర్ణాలు మందులు చేసినా సరే మేము సాలిడారిటీతో ఆ ఉద్యమంలో మేము లేకపోయినా సరే ఎక్కడ కూడా వాళ్ళని ఇబ్బంది కలిగించే ప్రక్రియ మేము ఎప్పుడు కూడా రైతులకు ఎగనిస్ట్ అయిన ప్రక్రియ ఈ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ ముఖ్యమంత్రిగా కానీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా కానీ ఎప్పుడు చేయలేదు. రైతులు అంటే పూర్తిగా ప్రేమభావంతో ఉండే ప్రభుత్వం. అయితే మేము ఇంత చేస్తున్నప్పటికీ కూడా ప్రకృతి వైపరీత్యాలు కొన్ని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల మూలంగా ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాయి. వాటిని దాటే ప్రయత్నంలో నిరంతరం కృషి చేస్తున్నాం. అలాగే రైతులకు ప్రభుత్వ యంత్రాంగం అండగా ఉండే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయండి? డెఫినెట్ గా ఇప్పుడు ముఖ్యమంత్రి గారి మానస పుత్రికలు సో రైతు భరోసా కేంద్రాలు అలాగే గ్రామ సచివాలయాలు సో ఎన్టీ రామారావు గారి బిల్లులో రెవెన్యూ ఆర్డీఓ నుంచి మండలాలకి పాలన తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారి బిల్లులో పాలన గ్రామానికి రైతు ఇంటికి తీసుకొచ్చిన పరిస్థితి అక్కడ క్వాలిఫైడ్ వ్యక్తులు నియమించి వాళ్ళకి టెక్నికల్ సపోర్ట్ కానీ వాళ్ళకి ఏది కావాలి ఆల్రెడీ ఆల్రెడీ రైతు భరోసా ఇంటి కానీ ఏదైనా సరే ట్రాన్స్పరెన్సీగా గత ప్రభుత్వంలో రుణమాఫీ పేరులో 12 లక్షల గ్రీవెన్సెస్ వచ్చినాయండి. ఇప్పుడు రైతు భరోసా కేంద్రంలో కానీ ఈ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్న ఇన్ని కార్యక్రమాల్లో ఎక్కడ కూడా 1000 గ్రీవెన్సెస్ వచ్చి పెండింగ్ లేవు. వస్తే ఎప్పటికప్పుడు మళ్ళీ మళ్ళీ ఎప్పుడు ఓపెన్ గానే 246 లక్షల మందికి మొట్టమొదట రైతు భరోసా ఇస్తే తర్వాత 52 లక్షలకు ఇచ్చేయండి. ఇప్పుడు కూడా అర్హులు ఎవరైనా ఉంటే మిస్ అయితే తప్పనిసరిగా ఇచ్చేసుకోమని గ్రామ స్థాయిలో వాళ్ళకి అందుబాటు వ్యవస్థకి వాలంటీర్ వ్యవస్థ కానీ లేకపోతే రైతు భరోసా కేంద్రాలు కానీ ఈ రైతులకు అందుచేసే కార్యక్రమాలే ఈ ప్రభుత్వంలో జరుగుతుంది. సో దాంట్లో ఇంకెక్కడైనా లోటుపాట్లు ఉంటే మీరు కూడా మీడియా నుంచి కూడా బలమైన పాత్ర రైతులకి నిజమైన సపోర్ట్ మీడియా నుంచి కూడా కావాలండి. ఇక్కడ అనేక మంది సిన్సియర్ గా అనేక ఉద్యమాల్లో మీడియా సపోర్ట్ తోనే మేము కూడా రైతు సంఘం నాయకులుగా మద్దతు ధరల మీద 2007 నుంచి చేస్తే మీడియా సపోర్ట్ తోనే ఎదిగాం. ఈ రోజు ఒక రైతు సంఘం నాయకుడిగా నేను ఒక గుర్తింపుగా ఉన్నాను అంటే దాని సపోర్ట్ మీడియా కూడా నిజమైన మీడియా అనేక అనేక అది ఏ సంస్థలైనా కావచ్చు రైతు కోసం సిన్సియర్ గా పనిచేసేది రైతు తన కష్టానికి ఫలితం దక్కనప్పుడు తప్పనిసరిగా వాస్తవాలను హైలైట్ చేసే దాంట్లో కూడా మీడియా ఉండాలి ముందుండాలి. అలా ముందుండే వాళ్ళని మేము ఎప్పుడు కూడా స్వాగతిస్తాం ఉండాలని చెప్పి కూడా విజ్ఞప్తి కూడా చేస్తున్నాం. యా నాగిరెడ్డి గారు, తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల మీద వివాదం నడుస్తోంది కదా, మరి ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఎలా ఉంది? మేడం, ఒకప్పుడు దక్షిణ భారత ధాన్యాగారం కృష్ణా గోదావరి పెన్నాడెల్టాలు, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి అన్నపూర్ణగా పేరు వచ్చిందంటే కృష్ణా గోదావరి పెన్నాడెల్టాలో పండే ధాన్యం మూలంగా. ఒకనాడు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రుల సదస్సుకి వెళ్ళి వెళ్తే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 నిమిషాలు లేట్ గా వెళ్ళిన అన్నపూర్ణ ముఖ్యమంత్రి వచ్చాడు అని లెగసీ గౌరవంగా చూపించిన రోజులు ఉన్నాయి. ఆ తర్వాత ఏమైందంటే ప్యాడీ ఉత్పత్తిలో ఇప్పుడు డివిజన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఖరీఫ్ అండ్ రబీలో కలిపి 135 నుంచి 140 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి. సో తెలంగాణలో ఏం చేసుకొచ్చారంటే ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ మేము ధాన్యం 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 దానికి తీసుకెళ్లిపోయి సో ధాన్యం పంట మీద విపరీతంగా వాళ్ళు కాన్సన్ట్రేషన్ ధాన్యం పండించండి, ఆంధ్రప్రదేశ్ కి సోనా ఉంది మా తెలంగాణ సోనా అని చెప్పి 15048 ప్రకటించి 240 లక్షల టన్నుల ఉత్పత్తికి ధాన్యాన్ని తీసుకెళ్లారు. సో ఇది ఇక్కడ ప్రొక్యూర్మెంట్ దగ్గర మా దగ్గర 137 లక్షల టన్నులు అయితే 80 లక్షల టన్నులు కేంద్ర ప్రభుత్వం ప్రొక్యూర్మెంట్ మేము కానీ అంటే ప్రీవియస్ కానీ కేంద్ర ప్రభుత్వం ఎస్ఐ ద్వారా ఇచ్చేది కానీ ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. తెలంగాణలో 240 లక్షల టన్నులు తీసుకెళ్లి ప్రతి కింద కొనుగోలు చేయాలనే డిమాండ్ తో మనం చేతులు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. నేను విమర్శలు చెప్పట్లా, ఇక్కడ మేము రాష్ట్ర ప్రభుత్వం మేము చేతులు చేయాలి ప్రతానికి మేము ఉంటున్నాం, మేము ప్రొక్యూర్మెంట్ లో మేము ముందున్నాం అంటున్నాం. అయినా ఇంకొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ముఖ్యమంత్రి గారే రివ్యూ చేస్తున్నారు ప్రొక్యూర్మెంట్ విషయంలో. మేము మా దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం వాళ్ళకి మేము ధాన్యం ముఖ్యమంత్రి గారు బోర్ బావుల కింద 2వ పంటలో సో మీరు తప్పనిసరిగా బోరి ధాన్యాన్ని కంటే కూడా గిట్టుబాటు అయిన ఒక మొక్కను దొంగ లాంటి ఆడుతడులు పంటలు వేసుకుని అని చెప్పి మేము అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డులు పెట్టి వాళ్ళ ద్వారాగా చెప్తున్నాం. ఎందుకంటే బఫర్ స్టాక్స్ పెరిగిపోతాయి కేంద్ర ప్రభుత్వం దగ్గర, కోవిడ్ వచ్చి ఉచితంగా బియ్యం ఇవ్వకపోతే 2.7 టైమ్స్ కి బఫర్ స్టాక్ చనిపోయినాయి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి క్రాస్ సబ్సిడీ ఇచ్చి ఆఫ్రికన్ కంట్రీస్ కి ఎగుమతి చేస్తే తప్ప బియ్యం రేపు రాబోయే రోజుల్లో ధాన్యం మీదే ఈ ప్రొడక్షన్ ఈ ఉత్పత్తులు ఈ ధాన్యం మీదే ఉంటే మాత్రం రైతాంగం తీవ్ర సంక్షోభంలో పెడతారు. సో ఈ ముందు నుంచి మనం విధులో నాయకులు మనం సో రేపటి రోజు గురించి ఆలోచించాలి నిన్నటి గురించి కాదు. అందుకని మేము అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డ్స్ పెట్టి సీఎం గారు వాళ్ళ దగ్గర నుంచి సలహాలు వచ్చి పంట మార్పిడి ఎక్కడైతే ఏదైతే డిమాండ్ ఉందో దానికి వెళ్ళాలనే దాంట్లో చెప్తే దానికి కూడా విమర్శించే పరిస్థితి. బోర్డుల కింద
మీకు ఆరు తడి కింద వచ్చే మొక్కజొన్న జొన్న లాంటి పంటలు వేసుకోండి, వరిని కాదు. ఇది సూచన అంతేగాని ఫోర్స్ఫుల్ గా కాదు మేము చేస్తుంది. సో దాన్ని దాన్ని అమలు చేసే ప్రక్రియలోనే ఉన్నాం. అట్లాగే మిల్లెట్స్ సాగు చేసే ప్రక్రియలో ఉన్నాం. అలాగే హార్టికల్చర్ హబ్ హార్టికల్చర్ లో అనేక పంటలు వాళ్ళ కొత్త కొత్త పంటలు వస్తున్నాయి. హార్టికల్చర్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగా పెంచుతున్నాం. వాళ్ళ రాయలసీమ నుంచి కూడా ఇవాళ అత్యధికంగా మామిడి ఉత్పత్తి అయ్యే రాష్ట్రం, అత్యధికంగా బత్తాయి ఉత్పత్తి అయ్యే రాష్ట్రం మాది, అత్యధికంగా కూరగాయలు పండించే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. వీటన్నిటి మీద మేమైతే కాన్సన్ట్రేషన్ డెఫినెట్ గా చేస్తున్నాం. అంటే 60 లక్షల హెక్టార్లు ఖరీఫ్ అండ్ రబీలో రెండు పంటలు వెళ్ళిపండింది ఒక్క నిమిషమే. దీంట్లో 203 లక్షల టన్నులు ఆహార ధాన్యాలు ఉత్పత్తి అయితే కేవలం 17 లక్షల హెక్టార్లు హార్టికల్చర్ ఉంటే హార్టికల్చర్ లో 264 లక్షల టన్నుల ఉత్పత్తి హార్టికల్చర్ నుంచి వస్తుంది. అగ్రికల్చర్ క్రాప్స్ కంటే కూడా హార్టికల్చర్ లో బెటర్ క్రాప్స్ వచ్చినాయి, పరిశోధనలు వచ్చినాయి, రీసెర్చ్ యూనివర్సిటీ వచ్చింది పరిశోధన. దాన్ని దృష్టిలో పెట్టుకుని రైతులమే, శాస్త్రవేత్తలమే, అధికారులమే మమేకమై రైతుతో ఒక ఫ్రెండ్లీగా రిలేషన్ పెంచుకుని ఏది లాభసాటి ఉన్న పంటకి మారవలసిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో అయితే ఆ ప్రక్రియ మేము చాలా సీరియస్ గా చేస్తున్నాము. సో దాంట్లో మార్గంగా 100% రీచ్ అయిపోయామని చెప్పి నేను చెప్పట్లేదు, కానీ తప్పనిసరిగా ఆ ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ లో మాత్రం చాలా సీరియస్ గా చేస్తున్నాం. ఓకే, చివరిగా నాగిరెడ్డి గారు, రైతులకి మీరు ఇచ్చే భరోసా ఏంటి రాష్ట్ర ప్రభుత్వం తరపున? తప్పనిసరిగా మేడం, ఇది మంచి ప్రశ్న. ఇందాక అన్ని దానికి ఎందుకంటే కూడా, ఎందుకంటే ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదు. ఆత్మహత్య చేసుకుని కుటుంబాన్ని అనాథలుగా చేసే ఆలోచన తీసుకోకూడదు. సో దయచేసి చేతులెత్తి నమస్కరిస్తూ రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాను, మీకోసం పనిచేసే ప్రభుత్వం, మీకోసం పనిచేసే ఎవరైనా రైతు సంఘాలు ఉన్నాయి. సో మీ సమస్య ఉన్నప్పుడు రైతు సంఘాలను దృష్టికి తీసుకురండి. సో అలాగే అనేక చోట్ల మీరు పంట ఉత్పత్తులు అమ్ముకునే దగ్గర సమస్యలు ఉన్నాయి, ఏమని కాదు. ప్రభుత్వం క్లియర్ గా ముఖ్యమంత్రి గారు కూడా ఆంధ్రప్రదేశ్ లో మీకు ఏ సమస్య ఉన్నా స్పందనాలను తెలియజేయండి, లేకపోతే డైరెక్ట్ గా సీఎంఓకి మీరు రాని అవసరం లేదు. నేను రిటర్న్ గా ఒక రిక్వెస్ట్ లెటర్ రాసి పెట్టిందండి. నేను కూడా చేసే రిక్వెస్ట్ ఏంటంటే, మీ సమస్యని ఒక రిప్రజెంటేషన్ పేపర్ మీద పెట్టుకుని మాకు కంపల్సరీగా అగ్రికల్చర్ మినిస్టర్ గారికి, ముఖ్యమంత్రి గారికి, ఆ తర్వాత అగ్రికల్చర్ మిషన్ ని కూడా ఒక పేపర్ మీద పంపండి. అది అలవాటు చేసుకోమని రైతు సోదరులకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఊరే ఒక ఫోన్ చేసి నాకు చెప్తే ఫోన్ లోనే సగం మర్చిపోతాను, నేను మళ్ళీ ఫార్వర్డ్ చేసేటప్పటికి అది అసలు ఛాన్స్ ఉండదు. సో ఒక నాగిరెడ్డి గారు మేము కూడా అది పేపర్ రిప్రజెంటేషన్ ఫార్వర్డ్ చేస్తే చాలా వరకు పరిష్కరించే మార్గం తేలిక అవుతుంది. దయచేసి రైతులు మాత్రం ఆత్మవిశ్వాసంతో ఉండండి. మనం దేశానికి తిండి పెట్టడానికి ఉన్నాం, మన కుటుంబాన్ని అనాథ చేయడానికి కాదు. ఆత్మహత్య పరిష్కారం మాత్రం కాదు, ఆ దిశగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలోచన చేయొద్దని చెప్పి చేతులెత్తి నమస్కరిస్తూ మీ ద్వారాగా రైతు సోదరులకి, సంఘర్షణలో ఉన్న రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పకుండానండి, ధన్యవాదాలండి నాగిరెడ్డి గారు. కార్యక్రమంలో పాల్గొని రైతులకు చక్కటి భరోసాను అందించారు, ధన్యవాదాలండి. మరి రైతే దేశానికి వెన్నుముక అంటారు, రైతే దేశానికి రాజు అంటారు. అటువంటి రాజు కన్నీరు పెట్టడం, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి పరిస్థితులు రాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలి, రైతు ఆత్మహత్యలు జరగకుండా నివారించాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. ఇది ఇవాళ రైతు దేవోభవ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.